హై ఎవ్రిబడి దిస్ ఈస్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ టు ది మోస్ట్ స్పెక్టాకులర్ కల్చరల్ ఎక్స్ట్రావెగన్జా ఆఫ్ ఆల్ టైమ్స్ విజయనగర సామ్రాజ్యం నాటి సాంస్కృతిక ఔన్నత్యానికి దర్బణం పెట్టేలాగా మహర్నవమి దిబ్బకి నేను ప్రయాణం చేస్తున్నాను నాతో పాటు మీరు వచ్చారంటే మీకు అద్భుత దృశ్యాన్ని మీకు కనిపించేలాగా చేస్తాను ప్లీజ్ ట్రావెల్ విత్ మీ అండ్ ఎక్స్పీరియన్స్ ది గ్రేట్ మ్యూజిక్ డాన్స్ అండ్ డ్రామా ఆఫ్ విజయనగర టైమ్స్ మీలో ఎవరైనా కానీ విద్యార్థులుంటే వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా నేను వివరించడం జరుగుతుంది ఇది అనుభూతి చెందడమే కాకుండా ఒక నాలెడ్జ్ డైమెన్షన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ రాగాలు కావచ్చు ఆ తాళం కావచ్చు అన్ని విషయాలు మీకు కూలంకుషంగా వివరిస్తాను ఒక ప్రశ్నకి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నకి మీకు చివరికి వచ్చేసరికి మంచి సమాధానం వచ్చి గుర్తుండిపోయేలాగా కూడా అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ లిటరేచర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ స్కల్ప్చర్స్ జ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ గివ్ అన్ ఎస్టిమేట్ అబౌట్ ది మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా విజయనగర సామ్రాజ్య కాలం నాటి సాహిత్యం శాసనాలు మరియు శిల్పాల సహాయంతో అప్పటి సంగీతం నృత్యం మరియు నాటక రంగం గురించి ఒక అంచనా ఇవ్వండి అన్న ప్రశ్న ఎవరన్నా ఎగ్జామ్లో గ్రూప్ వన్ సివిల్స్లో అడిగినప్పుడు మీరు స్పష్టంగా సమాధానం చెప్పగలిగేలాగా ఈ సెషన్ ఉంటుంది ఫస్ట్ మ్యూజిక్ థియరీ గురించి చెప్తాను సో ఈ మ్యూజిక్ థీరీ విజయనగర మ్యూజిల మ్యూజికలాజికల్ నోనెట్ అంటే సంగీత శాస్త్ర నవరత్నాలు అంటారన్నమాట తొమ్మిది గ్రూప్ ఆఫ్ నైన్ మ్యూజిలాజికల్ ట్రీటాజ్ రిటర్న్ రిటర్న్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ సో సంగీతము గురించి ఎంత విస్తృతమైన రీసెర్చ్ క్రియేషన్ ఒక కొత్త మ్యూజికల్ ఫామ్ ఎవాల్వ్ అయింది అది ది అస్టానిషింగ్ ఫామ్ ఇది కర్ణాటక మ్యూజిక్ ఇస్ ది మోస్ట్ కాంప్లెక్స్ అండ్ ఇట్స్ గ్రేట్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను అంటే మ్యూజిక్ థీరీ అంటే నాకు చాలా ఇష్టం ఇట్స్ లైక్ ప్యూర్ మ్యాథ్స్ సో మనకి వెస్ట్రన్ మ్యూజిక్ నోట్స్ కావచ్చు కర్ణాటక నార్త్ మరి హిందుస్థానీ కర్ణాటిక్ ఇవి మూడిటి గురించి స్టడీ చేస్తే నాకు అనిపించింది కర్ణాటిక్లో ఉన్నంత ఆ స్ప్రెడ్ అమేజింగ్ సో దానికి ఫౌండేషన్స్ విజయనగర కాలంలో జరిగాయి వాటిల్లో ఈ సంగీత శాస్త్ర నవరత్నాలలో కొన్నిటిని మీకు వివరించడం జరుగుతుంది ఇప్పుడు సంగీత సారా అని సేజ్ విద్యారణ్య ఆయన ఏమిటే అలాంగ్ విత్ ఈ డెల్ట్ అమాంగ్ అదర్ థింగ్స్ ఫిఫ్టీన్ మేలాస్ అండ్ ఫిఫ్టీ జన్య రాగాస్ అంటే మేలకర్త రాగాలు అంటే జనక రాగాలు ఒక డెబ్భై రెండు ఉన్నాయి వాటిల్లో పన్నెండు ఆయన హ్యాండిల్ చేశారు కంప్లీట్గా తర్వాత ఒక ఒక ఇన్యూమరబుల్ జన్యు రాగాస్ ఉంటాయి వీటి చిల్డ్రన్ అనుకోవచ్చు వాటిని వాటిల్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ జన్యరాగాస్ ఇవన్నీ కూడా సేజ్ విద్యారణ్య స్వామి విద్యారణ్య స్వామి దీనికి మొత్తం చేశారనమాట వర్క్ చేశారు దీని మీద తర్వాత తాళదీపిక సాల్వ గోప తిప్పేంద్ర ప్రౌఢ దేవరాయ టూ ఉన్నారు కదా వాళ్ళ బ్రదరిన్లా అనమాట తర్వాత ఆయన అట్లే ముల్బాగల్కి వైస్రాయ్గా కూడా ఉన్నారు అతను తాళదీపిక అనేది రాశారు ఇట్ డిస్క్రైబ్స్ ఏ హండ్రెడ్ దేశీ తాలాస్ ఒక నూరు తాళాలు సో మనము తాళాస్ అంటే మీరు వినే ఉంటారు ఆది ఆదితాళము తాళము ఇలాగా ఇలాగ వీటిల్లో ఒక నూరు దేశీ తాళాల గురించిన వివరించడం జరిగింది సో నేను ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆథర్స్ ఓన్ ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇక్కడ తాళ దశ ప్రాణ టెన్ వైటల్ ఎలిమెంట్స్ ఆఫ్ తాళ అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు టు ఆ ఆ దశ ప్రాణాశ ఏంటో నేను తర్వాత వివరిస్తాను మీకు అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది దీపిక అనేది గోప తిప్పేంద్ర రాశారన్నమాట తర్వాత సంగీత కళానిధి కల్లీనాథ ఈయన చాలా గ్రేట్ మ్యూజికల్ థియరీలో ఈయన నేమ్ అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది కల్లీనాథ ఆయన సంగీత కళానిధి అనే దాన్ని రాసిన ఎన్సైక్లోపీడియా మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ చాలా గ్రేట్ బుక్ ఇది తర్వాత భండారు విఠలేశ్వర అని ఆయన ఒక కామెంటరీ రాశారు సంగీత రత్నాకరానికి బండారు లక్ష్మీనారాయణ వచ్చేసి విఠలేశ్వర వల్ల కుమారుడు ఆయన వచ్చే అండర్ ది ప్యాట్రనేజ్ ఆఫ్ కృష్ణదేవరాయ ఉన్నాడు ఇతను సంగీత సూర్యోదయ ఎ ట్రీటైజ్ అండ్ మ్యూజిక్ సంగీత సూర్యోదయ అనేది భండారు లక్ష్మీనారాయణ రాశారు వచ్చేసి భండారు విఠలేశ్వర వారి కుమారుడు తర్వాత అచ్యుత దేవరాయ తలక లబ్ధి తర్వాత తాల కళా వృద్ధి అనేది రాశారన్నమాట ఇది ఆల్ ఫైవ్ లఘు జాతీస్ టు ఈచ్ సులదితాళ

వీళ్ళే మంచి సింగర్సు వీళ్ళే చాలా గొప్ప శాస్త్ర శాస్త్రజ్ఞానం కలవాలన్నమాట కాబట్టే వాళ్ళు అప్రిషియేట్ చేయగలిగారు వాళ్ళు ఎవాల్యుయేట్ చేయగలిగారు ఎవరు ఎంత గొప్ప కాంట్రిబ్యూట్ చే చేశారనేసి స్వరమేళ కళానిధి అనేది స్వరమేళ కళానిధి అనేది ఎవరు రాశారంటే భరతాచార్య రామామాత్య కల్లినాథ అని చెప్పాను కదా ఇంతకుముందు వాళ్ళ గ్రాండ్స్ అని తను స్వరమేళ కళానిధి ఇదేమంటే ఇట్స్ మోర్ రిలవెంట్ అండ్ రిలేటెడ్ టు మోడర్న్ ప్రాక్టీస్ ఈ రోజుకి కూడా ఇది ఒక రెఫరెన్స్ బుక్ ఇది స్వరమేళ కళానిధి అని తర్వాత మేలాస్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాగా సో ఈ రాగాస్ క్లాసిఫికేషను అండ్ ది డిఫరెంట్ శుద్ధ స్వరాస్ వికృత స్వరాస్ వాటన్నిటి గురించి వీళ్ళు చెప్పారు ఎ న్యూ స్కీమ్ ఫర్ క్లాసిఫైయింగ్ రాగాస్ ఇంటూ ఉత్తమ మధ్యమ అండ్ అధమా అంటే సుపీరియర్ మీడియం అండ్ ఇన్ఫీరియర్ అన్ ది బేసిస్ ఆఫ్ దర్ ఎక్స్ప్రెసివ్ పొటెన్షియల్ అంటే ఆ ఎక్స్ప్రెస్ చేసేంత పొటెన్షియల్ ఉందా ఇప్పుడు చాలా సింపుల్ ఉంటాయి ఫోక్ మ్యూజిక్ దాంట్లో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేము కాంప్లెక్సిటీ సో ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ రాగాస్ ని ఎక్స్ప్రెస్ చేసే భావని ఆ సంగీతాన్ని ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ ఉండాలి సో ఒక మోడల్ బిల్డ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది అన్ని డైమెన్షన్స్ అన్ని ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్రెస్ అంటే కంపైల్ చేసుకోగలిగి టేక్ కేర్ చేసిందనుకో దట్స్ మోర్ కాంప్లెక్స్ అండ్ మోర్ క్లోజ్ టు రియాలిటీ ఇట్లా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ డెలివర్ చేయడానికి పాసిబుల్ ఉందా ఈ రాగంలో అనే దాన్ని పట్టి అది ప్రాబ్లమ్ ఆఫ్ అంతర అండ్ ఖైషికీ స్వరాలలో ఉన్న చిన్న ఇష్యూని కూడా ఏమైనా రిజాల్వ్ చేయడం జరిగింది ఏదేదో టౌన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇవి ఏంటో కూడా కొంచెం అర్థం చేసుకున్నారంటే మీకు మరింత స్పష్టంగా విషయాలు తెలుస్తాయి అది విద్యార్థుల కోసం కొన్ని నేను ఇక్కడ చెప్తాను మ్యూజిక్ థియరీలో ఈ స్వరాస్ ఉంటాయి మనకు తెలిసి ఏడు స్వరాలు కదా ఉన్నాయి సో ఐ విల్ టెల్ యూ సమ్మోర్ స్వరాస్ ఏంటంటే ఒకటి మనకు సరిగమ పదనిసా తెలుసు సా అంటే దానికి పేర్లు ఉన్నాయన్నమాట మళ్ళా షడ్జము అంటారనమాట సా అంటే తర్వాత రీ అంటే రిషభము దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము షట్ శృతి రిషభము అని మూడు ఉన్నాయన్నమాట సో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటారు ఇంగ్లీష్లో వాటిని రాసేటప్పుడు నోటేషన్స్ తర్వాత గాంధారం ఉంది దాంట్లో ఒకటే మరి శుద్ధ గాంధారము సాధారణ గాంధారం రెండు ఉన్నాయి జీవన్ టూ అది అంతర గాంధారం జీ త్రీ తర్వాత మధ్యమము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము రెండు ఉన్నాయి ఎం వన్ ఎం టూ తర్వాత పంచమము ఇది ఒకటే ఉంటుంది అది తర్వాత శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము రెండు ఉన్నాయి డి వన్ డి టూ తర్వాత నిషాదము దాంట్లో నీ అంటే నిషాదం శుద్ధ నిషాదము షట్ శృతి దైవతమిది తర్వాత కైషికీ నిషాదము కాకలి నిషాదం ఇట్లా మూడు నిషాదాలు ఉన్నాయి సో దీస్ ఆర్ ది వేరియస్ నోట్స్ అండ్ దేర్ నేమ్స్ సో మరి ఈ రాగాల బేస్ చేసుకొని మేలకర్త చార్ట్ ఇక్కడ ఇచ్చాను మీకు ఇది చాలా కాంప్లెక్స్ దీంట్లో దెర్ఆర్ ట్వెల్వ్ నోట్స్ అని చెప్పాను కదా ట్వెల్వ్ సెమీ నోట్స్ ఆఫ్ ది ఆక్టివ్ సో ఈ సెమీ నోట్స్లో మనము సా ఆర్ వన్ ఆర్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు జీవన్ అనుకోవాలి అక్కడ ఆర్ త్రీ ఈజ్ జీ టూ సో ఇవన్నీ చేస్తే మనకి ఏం చేశారు మన వాళ్ళంటే జనక రాగాలు అంటే సరిగమ పదాన్ని అన్నీ వస్తాయి ఆరోహణలో మళ్ళీ అన్ని అవరోహణలో వస్తాయి సో అలాంటివి మేజర్ రాగాస్ వాటిలో వేరియేషన్స్ ఉన్నాయి అన్నిట్లో ఆరోహణ అవరోహణ మీకు చెప్పాలంటే సా రీ గ మ ప ద ని సా మళ్ళా సా ని కిందికి వస్తా వస్తుందనమాట సో ఇలాగా పోయి ఇలా కిందికి వస్తుంది ఆరోహణ అవరోహణ అంటారు దాన్ని దాంట్లో ఇప్పుడు రీలో మళ్ళీ నేను చెప్పాను కదా రీలో వన్ టూ త్రీ సో సా పెట్టి రీ వన్ పెట్టామనుకో మిగిలినట్ అలాగే పెట్టామనుకో అప్పుడు ఒకటి వస్తుంది రీ టూ పెడితే ఇంకొకటి వస్తుంది రీ త్రీ పెడితే ఇంకొకటి వస్తుంది అనమాట అలాగా ఈ మార్పులు మళ్ళీ గాలో ఉన్నాయి కదా దాని మరి మాలో ఉన్నాయి కదా పాలో ఉన్నాయి కదా వేరియేషన్స్ మిగిలినట్వన్నీ కీపింగ్ అదర్స్ కామన్ ఇవి షిఫ్ట్ చేస్తూ వచ్చామనుకో అప్పుడు కాంబినేషన్స్ అండ్ ఫార్మిటేషన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా దీంట్లో ఏమవుతుంది ఒకటి వన్ ఫ్యాక్ ఒకటే ఉందనుకో సా ఒకటే ఉంది షడ్జం దానికి వన్ ఫ్యాక్టోరియల్ వస్తుంది మళ్ళీ రీల్ మూడు ఉన్నాయి కాబట్టి త్రీ ఫ్యాక్టోరియల్ ఆ తర్వాత వన్ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ వన్ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ వన్ ఫ్యాక్టోరియల్ ఎన్ని వేరియేషన్స్ వస్తాయి ఒక్కొక్క స్వరంలో దాన్ని పెట్టి ఫ్యాక్టోరియల్స్ చేస్తే వన్ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ కదా సో సిక్స్ అది మళ్ళా ఇక్కడ టూ ఫ్యాక్టరీలు అంటే టూ మళ్ళీ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే సిక్స్ అంటే టూ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ రాగాస్ దట్ ఈస్ జనక రాగాస్ తర్వాత కొన్ని వేల రాగాస్ ఉంటాయి వాటిల్లో వాటిలో అన్ని స్వరాలు ఉండవు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్వరాస్ ఉంటాయి దాంట్లో ఈ వేరియేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధీరశంకరాభరణ రాగం తీసుకున్నారనుకోండి దాంట్లో షడ్జం ఉంటుంది రీటు అంటే చతుశ్రుతి రిషభం ఉంటుంది రీ త్రీ జీ త్రీ అంటే మరి అంతర గాంధారం ఉంటుంది శుద్ధ మధ్యమం ఉంటుంది పంచమం ఉంటుంది చతుశ్రుతి దైవతం ఉంటుంది కాకలే నిషాదం ఉంటుంది మళ్ళీ ఎస్ సో ఇక్కడ ఉన్నది ఒక సా అయితే ఇక్కడ సాకి పైన చుక్కబెడతారు సో స్థాయిలు ఉంటాయన్నమాట దాన్ని బట్టి దిస్ ఈజ్ కాల్డ్ వన్ యాక్టివ్ సో వన్ యాక్టివ్లోనే ఏ సాంగ్ ఉండదు ఇంకొక యాక్టివ్లోకి కూడా వెళ్తుందండి మళ్ళీ అక్కడ సరిగమ పదనీసా పైకి వెళ్తాయి మళ్ళీ కింద ఒక యాక్టివ్ సో టోటల్గా ఫైవ్ యాక్టివ్స్ ఇచ్చారు ఫైవ్ యాక్టివ్స్ మామూలుగా ఎవరు టచ్ చేయలేరు మా ఒకటి ఒక ఆక్టివ్ ఇక్కడ ఉంటుంది ఈ ఆక్టివ్లోనే జనరల్గా చేసుకుంటాం మనం సో కొంతమంది ఇంక నెక్స్ట్ యాక్టివ్ కూడా టచ్ అవుతూ ఉంటుంది దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ కానీ ఫైవ్ ఆక్టివ్స్కి సంబంధించి స్థాయి భేదాలను బట్టి ఐదు రకాలుగా ఉన్నాయి అవేమంటే అనుమందర మందర మధ్య తార అంటే పైన అతి తార చాలా పైన పీక్ వెళ్తుంది నోట్ సో ఇన్ని రకాలుగా ఈ రాగాస్ సంబంధించి స్వరాస్ సంబంధించి కొన్ని విషయాలు మీకు అర్థమైతే ఈ సంగీతం వాళ్ళు ఏం చేశారో మీకు కొంచెం అర్థమవుతుంది వీటిలో నేను చెప్పాను కదా కొన్ని ఈ డెబ్భై రెండు రాగాలు జన్య రాగాలు వాటిలో పదహైదు ఆయన చేశారు అని సో ఇవన్నమాట వాళ్ళు చేసిండేది తర్వాత తాల దశ ప్రాణాస్ అని ఒకటి చెప్పాను మీకు అది ఏంటి తాల దశ ప్రాణస్ తాళ అంటే బీట్ మ్యూజిక్ టైం ఎంత టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది తాల దశ ప్రణాస్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ వేరియస్ ఇంపార్టెంట్ ఫేస్ ఇట్స్ ఆఫ్ తాలా తాళ ఫండమెంటలీ రిఫర్స్ టు ది మోడ్ ఆఫ్ కీపింగ్ రిథం ఫార్ ఎ మ్యూజికల్ కాంపోజిషన్స్ ఇన్ కర్ణాటక మ్యూజిక్ విత్ హ్యాండ్ జెస్చర్స్ కాల్ మీద ఇలా కొడుతూ ఉంటారు చూడండి వన్ టూ వన్ అలా కొడుతూ ఉంటారు సో అలాగా దాంట్లో తాళంలో దశ ప్రాణాలు అన్నారు కదా టెన్ కాంపొనెంట్స్ ఉన్నాయి అవేంటి కాలం మార్గం క్రియే అంగం జతి జాతి ఇలాగా లయ యతి ఇలాంటివి పది ఉన్నాయన్నమాట దీంట్లో సో ఈ కాలం అంటే ఏంటి ఇట్స్ ఎ టైం టేకెన్ బై షార్ప్ నీడల్ టు పియర్స్ పియర్స్ త్రూ వన్ పెటల్ వెన్ హండ్రెడ్ సచ్ పెటల్స్ ఆర్ స్టాక్ టుగెదర్ అంటే ఇట్లా ఒక నూరు పెట్టేసాం అనుకో పెటల్స్ ఆకులు ఇట్లా పెట్టేసాం దాని మీద ఒక సూదితో ఇలా కూర్చుతాం కూర్చితే ఒక ఒక పెట్టల్ లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో దాన్ని క్షణ అన్నారు ఒక క్షణం అట్లాంటివి ఎనిమిది కలిసాయనుకోండి లవ సో అట్లాంటివి ఎనిమిది కలిస్తే కష్ట అలాంటివి ఎనిమిది కలిస్తే నిమిష అలాంటి ఎనిమిది నిమిషాలు తుది అలాంటివి ఒకటి అనుధృతం అని కూడా అంటారు సో అనుధృతం రెండు అనుధృతాలు ఒక ధృతం రెండు ధృతాలు ఒక లఘువు మూడు లఘువులు ఒక ప్లుతం నాలుగు లఘువులు ఒక కాకపాదం ఈ పాదాలు మీరు కాకపాదం అని లఘువు అని ప్లుతం అని ధృతం అని వినే ఉంటారు ఇంత ఎప్పుడన్నా కర్ణాటక మ్యూజిక్ మీకు వినే అలవాటు ఉంటాయి మ్యూజిక్ అనేది పాడడమే అనుకుంటారు వినడమే అన్నిటికంటే ముఖ్యం ఆ స్వర భేదాలను అర్థం చేసుకోగలగాలి ఎక్కడైతే ఏ ఎక్కడ ఏ స్థాయిలో ఉంది తాళం ఎలా ఉంది ఇలాంటివి అర్థం చేసుకోవడానికి వినడమే అతి ప్రధానం దీంట్లో బాగా వినగలిగిన వాళ్ళకి సంగీతం సులభంగా వస్తుంది తర్వాత అది మ్యూజిక్ థీరీ గురించి మరి విజయనగర సామ్రాజ్యంలో ఎంత అభివృద్ధి చెందింది ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మ్యూజిక్ థియరీ అనేది మీకు అర్థమైంది తర్వాత లిరిక్స్ విషయానికి వస్తే సాలవ నరసింహరాయలు అన్నమయ్యని బాగా ఆదరించారు మొదట ఆయన మీద రాయమంటే అన్నమయ్య రాయడనమాట నేను వెంకటేశ్వరునికి అంకితము నేను ఎవరి గురించి రాయనంటాడు అయినప్పటికీ సాలువ నరసింహరాయలకి ఈ సంగీతము అంటే చాలా ప్రేమ తర్వాత ఈ విజయనగర సామ్రాజ్యంలో సంగీత సాహిత్యాలకి పట్టాభిషేకం చేశారు కాబట్టి ఆ సమయంలో ఇతన్ని ఆదరించడం జరిగింది ఇంకా అన్నమయ్య గురించి చెప్పడానికి అది ఒక సముద్రం ఆ భక్తి సముద్రంలో వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఎన్ని రాశాడో ఎన్ని వేల 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 కీర్తనలు సో వాటిల్లో పదాలు వాటిల్లో కొన్ని ముఖ్యమైనటివి జస్ట్ మీకు వినింటారు అదివో అల్లదివో శ్రీహరివాసము భావయామి గోపాల బాలం ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దీనికి ఇంకా ఇంకా తుది లేకుండా అంత గొప్పగా పాడేశారు భావయామి గోపాల బాలం బ్రహ్మ కడిగిన పాదము చక్కని తల్లికి చాంగుబల చాలదా హరినామ సౌఖ్యామృతము మనకు కొండలలో నెలకొన్న కోనేటు వాడు కొండలంత వరములు వాడు అద్భుతమైన తెలుగు ఆ తేనెలు తెలుగు వాడుతూ చాలా గొప్ప భావాలని ఈ మిర్చి అన్నమయ్య రాశారు ఇది ఈ కాలంలోడితే ఈ రాజులు ప్రత్యక్షంగా కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిన విషయం ఉంది దీంట్లో తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్తాను అంటే మ్యూజిక్ థీరీ గురించి చెప్పాను ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పాలంటే ఏమి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఇరిగిపోయి ఉంటాయి కాలంలో కలిసిపోయింటాయి కానీ అదృష్టవశాత్తు వాటి గురించి మనము స్కల్ప్చర్స్ ద్వారా తెలుసుకుంటామన్నమాట ఏదైనా చెప్పేయచ్చు అప్పుడు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఉన్నింది వైలెన్ ఉన్నింది అంటే అసలు ఏముంది అనేది ఎలా చెప్తాము దానికి ఆ లిటరేచర్లో అన్న ఉండాలి లేకంటే స్కల్ప్చర్స్ స్కల్ప్చర్స్ చాలా ఇంపార్టెంట్ మీ కళ్ళతో మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హంపి కావచ్చు లేపాక్షి కావచ్చు ఏదైనా చారిత్రక ప్రదేశానికి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మేము చూసామని టిక్కు పెట్టుకొని రావడానికి పోకూడదు చాలా తప్పది ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను ఈ ఈ సెషన్ క్రియేట్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఇప్పుడు మీరు మధ్యలో వన్ మినిట్ చూసి డిలీట్ మళ్ళీ అనుకోండి వీడియో నేను చూస్తాను యావరేజ్ టైం ఎంత ఉంది ఎంత ఎంతసేపు చూశారు అందరూ అని అప్పుడు నాకు బాధ ఇంత కష్టపడి నేను వీళ్ళ కోసం చెప్తుంటే వీళ్ళేంది పట్టించుకోవట్లే వినట్లే వీళ్ళకి అర్థం కూడా కావట్లే అనేసి బాధ అవుతుంది అలాగే ఈ స్కల్ప్చర్స్ ఉన్నారు వాళ్ళు ఎంతో గొప్పగా అక్కడ చెక్కారనమాట ఆ శిలల్ని సో వాటికి జీవం పోసారు వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలంటే చూడాలి ఒక్కొక్క స్కల్ప్చర్ని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూడాలి అర్థం చేసుకోవాలి కమ్యూనికేట్ అయి చేస్తున్నాయో ఏవో మనకి ఆ కాలం ఆ కాలం నాటి భావాలు ఆ కాలం నాటి ఉత్కృష్టమైన కళ మీరు చూడాలి మీకు వేరే పనులకు పరిగెత్తుకుంటా పోతే సంగీతము ఇట్లాంటివి అర్థం కావు కాబట్టి జస్ట్ సీదెం ఇక్కడ చూడండి ఒక్కొక్క శిల్పాన్ని చూడండి మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి ఈసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క శిల్పం దగ్గర ఐదు నిమిషాలు నిలిచిపోండి ఇక్కడ చూడండి కొన్ని చెప్తాను పాట్ బిల్లిడ్ మ్యూజిషియన్ ప్లేయింగ్ కాంచ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేను చెప్తాను ఈ కాంచ్ అంటే శంఖం సో పాట్ బెల్లిడు అన్నాం గుర్తు పెట్టుకోవడం కోసం ఇవన్నీ పెద్ద బొజ్జ పెట్టుకొని ఇతను శంఖం ఊదుతున్నాడు ఇంకొకటి ఊదేటప్పుడు కూడా కొంచెం బొజ్జ వచ్చింటుంది ఎందుకంటే ఇట్లా ఊపుతారు కదా గాలి పీల్చుకొని అదనమాట పాట్ బెల్లిడు మ్యూజిషియన్ ఒక శంఖాన్ని ఊపుతున్నాడు ఇట్లా గుర్తు పెట్టుకోవడానికి మీరు బొజ్జ వచ్చింది కదా అప్పుడు శంఖం ఊపుతున్నాడు అట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత కృష్ణుడు కృష్ణదేవరాయలు కదా ఆయన కృష్ణుడు అంటే బాగా ఇష్టం సో ఈ కృష్ణుడు అంటేనే మనకు ఫ్లూట్ ఇక్కడ గుర్తొచ్చింది అంటే ఇప్పుడు కూడా ఫ్లూట్ బాగా వాయించేటోళ్ళు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల గోపికలు ఉన్నారు సో కృష్ణ ప్లేయింగ్ ఫ్లూట్ సరౌండెడ్ బై గోపికాస్ అనే స్కల్ప్చర్ ఇది కి పేర్లు పెట్టుకోవాలి మనం సో దట్ వీ కెన్ రెఫర్ ఎప్పుడన్నా రెఫర్ చేసినప్పుడు పాట్ బిల్లిడ్ మ్యూజిషియన్ ప్లేయింగ్ కౌంచ్ అంటే నమ్ముతారు జస్ట్ కౌంచ్ వాస్ దేర్ అంటే నమ్మరు దేర్ ఇస్ అ స్కల్ప్చర్ వేర్ పాట్ బిల్డ్ మ్యూజిషియన్ ఫస్ట్ ప్లేయింగ్ కా తర్వాత కృష్ణా ప్లేయింగ్ ఫ్లూట్ తర్వాత సరౌండెడ్ బై గోపికాస్ ఇంకొకటి డ్యాన్సింగ్ మ్యూజిషియన్ విత్ లార్జ్ ఫ్రేమ్ డ్రమ్ ఇప్పటికీ మనం ఇది ఇప్పటికి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో మనం మీరు చూసే ఉండింటారు లేకంటే ఇది చాలా ఎక్కువ పాపులర్ ఈవెన్ డప్పు కొట్టనే ఉంటాం ఈ సినిమాలలో కూడా ఇది చాలా బీట్ అనమాట ఫాస్ట్ బీట్ కోసం ఇది బీట్ ఉండాలంటే డప్పు కొట్టాలి సో డ్యాన్సింగ్ మ్యూజిషియన్ విత్ లార్జ్ ఫ్రేమ్డ్ డ్రమ్ అప్పుడు ఉన్నింది చూడండి అతను డ్యాన్స్ చేస్తున్నాడు డప్పు కొడుతున్నాడు ఎంత బాగుంది అది చూడ్డానికి సో గ్రేషియస్ అండ్ యూ కెన్ జస్ట్ లిసన్ టు ది మ్యూజిక్ ఆఫ్ ది స్కల్ప్చర్స్ సో ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి వస్తే ఇంకా ఏమున్నాయి అక్కడ అవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమేమి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఊరికే పుస్తకాల్లో అది ఉంది ఇది ఉందని రాస్తే చదవకూడదు నమ్మేయకూడదు బ్యారల్ డ్రమ్ సో ఇక్కడ ఇది దిస్ ఇస్ ఎ బ్యారెల్ డ్రమ్ ఒక బ్యారల్ ఉంటుంది సో మీరు బ్యారల్స్ చూసే ఉంటారు సో ఇలాంటి బ్యారల్ లాంటిది డ్రమ్ ఇది తర్వాత డ్యాన్సింగ్ గర్ల్ ఈమె డ్యాన్స్ చేస్తుంది ఎంత గొప్పగా ఉందండి ఈమె డ్యాన్స్ చేస్తాంది అలాగే వీణా ప్లే చేస్తాంది సో దిస్ వీణా హ్యాస్ త్రీ రెజనేటర్స్ చూడు ఇక్కడ మూడు ఉన్నాయి రెజనేటర్స్ సో వీణా ప్లే చేస్తూ డ్యాన్స్ చేయడం ఇప్పుడు గిటార్ ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తూ రాక్ స్టార్స్ చూస్తుంటాం కదా మనము అలాగా ఈమెమంటే వీణాతో డ్యాన్స్ చేస్తుంది వీణ అంటే మనం మామూలుగా కూర్చొని ఉంటాం ఏమైనా నిలబడుకొని వీణ ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తూంది తర్వాత ఫోర్ పీపుల్ ఫోర్ త్రీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఇదేమో అవర్ గ్లాస్ అవర్ గ్లాస్ ఇలాంటి డ్రమ్ ఒకటి ఏమేమో ఇద్దరు లార్జ్ ఫ్లూట్స్ వాడు వాడుతున్నారు తర్వాత ఇంకొక ఆయన ఇది లార్జ్ ఫ్రేమ్ డ్రమ్ అది చాలా కంపల్సరీ ఉన్నట్టుంది ఆ రోజుల్లో కంపల్సరీగా ఫ్లూటు ఈ అవర్ గ్లాస్ డ్రమ్ము లార్జ్ ఫ్రేమ్ డ్రమ్ము ఈ మూడు ఉంటే ఈ రెండు ఉంటే చాలా అనమాట చాలా ప్రాపర్గా ఎంటర్టైన్ చేయొచ్చు అసలు సాంగ్ లేకున్నా కానీ చాలు ఇంత ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాటిలతో ఇప్పుడు డ్యాన్స్ గురించి చెప్తాను నేను డ్యాన్స్ అంటేనే వసంతోత్సవం ఆ వసంతోత్సవం అనేది ఒక మహానవమి దిబ్బ అన్నాను కదా అది తొమ్మిది రోజులు అక్కడ ఉన్న వైభవము అక్కడ ఉన్న కళలు అసలు వెయ్యి కన్నులు చాలా అంటారే అదే అనమాట మనం అక్కడికి వెళ్తే మనకు అనిపించేది సో ఇక్కడ ఏం జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సో మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి అలాగా ఇక్కడ నవరాత్రులు నవరాత్రులు తొమ్మిది రకాలుగా ఉంటాయి ఈ వసంత ఉత్సవం అంటారు దాన్ని తర్వాత చిత్రోత్సవం ఒకరోజు చైత్రోత్సవం ఇది చైత్రమాసంలో వస్తుందని చైత్రోత్సవం తర్వాత రథోత్సవం ఏమో మర్గ్యోత్సవం విరూపాక్ష దేవ మహోత్సవం ఇది ఇన్ని రకాల ఉత్సవాలు ఉంటాయి నైన్ డేస్ ఇన్ స్ప్రింగ్ అది చైత్రమాసం సో ఇది విరూపాక్ష దేవ మహోత్సవం అనేది చిట్ట చివరిది అనమాట దాంట్లో ఇవన్నీ వసంతోత్సవం ఇవి మనము పార్లల్గా మనము వసంతోత్సవం కానీ నృత్యానికి కానీ సంగీతానికి కానీ రెడ్డిరాజుల కాలంలో అంటే ఇంత కాంటెంపరీస్ అనమాట రెడ్డిరాజులు కూడా ఇలాంటివే కర్పూర వసంతరాయలు అంటారనమాట కుమరగిరి రెడ్డిని సో అద్భుతమైన ఉత్కృష్టమైన ఒక స్థాయికి కళలు రెడ్డి రాజుల కాలంలో కూడా వెళ్ళే నేను సపరేట్ సెషన్ దాని మీద హ్యాండిల్ చేశాను అది రికార్డెడ్ వీడియో కూడా మీరు చూడొచ్చు సో ఈ వసంతోత్సవం అనేది చాలా గ్రాండ్ ప్లాట్ఫామ్ మహానవం దిబ్బ అక్కడ జరుగుతాయి అన్నమాట ఇవి ఇక్కడ ఇంకా స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇవి ఎవిడెన్స్ ఈ డాన్సెస్కి టెస్ట్ దట్ విజయనగర పీరియడ్ ఏ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పాపులర్ రీజనల్ డాన్స్ ఫామ్స్ ఆ స్కల్ప్చర్స్ ద్వారా మనకు అర్థమవుతుంది తర్వాత పోయిటిక్ టెక్స్ ఉన్నాయన్నమాట నృత్య లక్షణ నృత్య లక్ష్య ఇవి పోయిటిక్ టెక్స్ ఉన్నాయన్నమాట మిడివల్ టైమ్స్లో దే ఫోకస్డ్ ఆన్ జ్యూరింగ్ ది విజయనగర పీరియడ్ సంబంధించినవి వాటిని బట్టి కూడా మనకు అప్పటికి డ్యాన్స్ ఫామ్స్ అర్థమవుతాయి సో కృష్ణదేవరాయ టైంలో టిపికల్ క్లాసికల్ సాంస్క్రిత్ డ్రామా జాంబవతి కళ్యాణం సో ఈ డ్యాన్స్ చేయాలంటే దానికి సంగీతము నాటకము నృత్యము మూడు కలిసి అందుకే నేను మూడు కలిసి మీకు చెప్తున్నాను మూడు ఉంటాయి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మనకు ఓన్లీ డ్యాన్స్ ఉండి మ్యూజిక్ లేకుండా ఉండదు కదా దెట్ ఇస్ డ్రామా ఆ రోజుల్లో డ్యాన్స్ అనే దాంట్లో ఒక స్టోరీ కూడా కలిపామనుకో అనుకో దెన్ ఇట్ బికమ్స్ ఎ డ్రామా సో డ్యాన్స్ డ్రామాస్ జాంబవతి కళ్యాణం ఇప్పుడు కూచిపూడి వీటిల్లో కూడా మనము ఒక థీమ్ ఉంటుంది సో ఏదో ఒక థీమ్ బేస్ చేసుకొని ఒక నడుస్తుంది అనమాట మొదటి నుంచి లాస్ట్ వరకు ఒక థీమ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అది ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు జాంబవతి కళ్యాణం అనే దానికి నృత్యము ఒక నాటకం నృత్య నాటకము దానికి సంగీతం జోడించారు కృష్ణదేవరాయలే స్వయంగా రచించారు ఆయన ఇది ప్లే చేసేవాళ్ళు దాన్ని అక్కడ ఆ ప్లే మీరు ఇప్పుడు చూడండి ఒక మహర్ దిబ్బ మీద చాలా పెద్దది అది నేను స్కల్ప్చర్స్ వాళ్ళ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను వెరీ 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 హ్యూజ్ ప్లాట్ఫామ్ దాన్ని టూ స్టేజెస్ ఉంటాయి పైన ఏమో మరి డైటీ ఉంటే రెండో లెవెల్లో రాయ కూర్చున్నప్పుడు కిందంతా ప్రజలు కొన్ని వేల మంది లక్షల మంది కూర్చుండేలాగా సో యాన్యువల్ ప్రతి సంవత్సరము విజయనగరంలో ఇది డ్యాన్స్ డ్రామా అక్కడ జరుగుతుందనమాట ఈ నవరాత్రుల రోజుల్లో తర్వాత ఈ డ్యాన్సెస్ గురించి చెప్పాలంటే దేవదాసీస్ వాళ్ళు టెంపుల్స్లోనే ఉంటూ నృత్యానికి భక్తికి మరి మరి ఆ దేవాలయానికి అంకితం అయిపోయి వాళ్ళ వాళ్ళ స్థితి చాలా బాగుంది తర్వాత తర్వాత డిటిర్రేట్ అయిపోయిండచ్చు కానీ వాళ్ళకి చాలా మంచి స్టేటస్ ఉండేది డ్యాన్స్ ఇన్ టెంపుల్స్ వైల్ ఆఫరింగ్ ప్రసాదం ప్రసాదం ఇచ్చేటప్పుడు ఒక భక్తితో నాట్యం చేసేటోళ్ళు అనమాట దేవదాసీస్ వీళ్ళ గురించి ఫారిన్ ట్రావెలర్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే అప్పటి లిటరేచర్ అప్పటి ఇన్స్క్రిప్షన్స్ అప్పటి స్కల్ప్చర్సే కాకుండా అక్కడికి వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ ఏమన్నారు చూసామంటే న్యూ న్యూస్ రాశారు దేవదాసీస్ వర్ టు గో టు కింగ్స్ ప్యాలెస్ డాన్స్ బిఫోర్ ద ఐడాల్ ఎవ్రీ సాటర్డే రాజు యొక్క మందిరంలో ఉన్న ఇప్పుడు ఆ స్టాచ్యూ ఉంటుంది ఐడాల్స్ ఉంటాయి అక్కడ మళ్ళా ప్రసాదం పెట్టాలన్నప్పుడు వారానికి ఒకరోజు వెళ్ళాల్సి వచ్చేది ప్రతి శనివారం వెళ్ళేవారు అనేసి న్యూనిస్ చెప్పాడు అలాగే బార్బోసా ఆయన కూడా రాశారనమాట దేవర్ గెటింగ్ ట్రైనింగ్ ఇన్ ది డ్యాన్స్ హాల్ ఇన్ ది ప్యాలెస్ ప్యాలెస్లో ఒక పెద్ద నృత్య మండపం ఉంది అక్కడ వాళ్ళు ట్రైన్ అయ్యారు అని చెప్పాడు పయస్ ఏమన్నాడంటే వివి డిస్క్రిప్షన్ ఆఫ్ ది డ్యాన్స్ హాల్ ఆ డ్యాన్స్ హాల్ ఎలా ఉంటుందో పయస్ అనమాట సో వీటిని పట్టి అప్పుడు డ్యాన్స్కి ట్రైనింగ్ కావచ్చు వాళ్ళకు సపరేట్గా డ్యాన్సర్స్ అనేసి కొన్ని వందల మందిని చాలా గ్రేట్ డ్యాన్సర్స్ని తయారు చేయడం వాళ్ళని టెంపుల్కి అటాచ్ చేయడం టెంపుల్లో వాళ్ళు రెగ్యులర్గా పర్ఫామ్ చేయడం ఇలాంటిది మనకు తెలుస్తుంది వీళ్ళే మళ్ళా నవమి రోజుల్లో ఆ డాన్సెస్ అన్నీ వీళ్ళే పర్ఫామ్ చేస్తారు తర్వాత రఘునాథ నాయక తాంజా వీళ్ళ ఫిడెట్రీస్ తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళు న్యూ డ్యాన్స్ ఫామ్ రఘునాథ విలాస అనేది నాయకరాజులు వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు చేశారు అప్పుడు ఫోక్ మ్యూజిక్ ఫోక్ డాన్స్ చాలా పాపులర్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి డాన్స్ గర్ల్స్ ఎంత బ్యూటిఫుల్గా అప్పటి డ్రెస్ ఇప్పటికీ మనము చూడచ్చు ఇది భరతనాట్యము మరి కూచిపూడి వాటిలో వాళ్ళ చీర కట్టి కాళ్ళ వరకు కింద వరకు ఉంటుంది ఇంకొకటి మధ్యలో డిజైన్ చూడండి ఎంత బాగుందో అది సో ఇవన్నీ కూడా అప్పటివే ఆ నాట్య భంగిమలు చూడండి అద్భుతమైన నాట్యాన్ని దర్శించండి మీరు ఇస్ ఇట్స్ ఇట్స్ లైవ్ ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అప్పటి నాట్యం దట్ దట్ స్కల్చర్ ఇస్ మూవింగ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ స్టాటిక్ సో ఇది మహానవమి దిబ్బ ఇక్కడ మొత్తం చుట్టూ చాలా పెద్దది అని చెప్పాను కదా ప్లాట్ఫామ్ దాని ప్లాట్ఫామ్లో కొంత పాటు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఎలా ఉండేది అక్కడ అని సో ఆ డాన్సర్స్ చూడండి వివిధ భంగిమల్లో అక్కడ చూపిస్తున్నారు వివిధ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని వివిధ భంగిమల్లో పురుషులు స్త్రీలు కూడా కలిసి నాట్యం చేస్తున్నారు అక్కడ కొన్ని చూడొచ్చు మీరు అలాంటి దృశ్యాలు మీరు చూడొచ్చు అది నాటకానికి సంబంధించి కూడా అయింటుంది ఈ జాంబవతి కళ్యాణం చెప్పాను కదా అలాగే ఇప్పుడు దేశీ నాట్యాల గురించి కూడా ఇంతకుముందు చెప్పాను దేశీ అవి ఏంటి సో విషమ వికట లఘు అన్న మూడు కేటగిరీస్ గురించి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూ ఒక్కసారి మీరు పరిశీలనగా చూడండి ఇది విషమ అన్నాడు పేర్లోనే తెలుస్తుంది విఠల విరూపాక్ష టెంపుల్స్ దగ్గర ఇట్లాంటివి చూడొచ్చు విషమ ఎంత టైట్ బ్యాలెన్స్ ఇది చేస్తే కానీ అర్థం కాదు మీకు ఎంత టైట్ బ్యాలెన్స్ ఉందో ఈ పర్టికులర్ పోజ్లో దట్ ఈస్ కాల్డ్ విషమ దిస్ కైండ్ ఆఫ్ డాన్స్ ఫామ్ ఇన్ దేస్ ఈస్ కాల్డ్ విషమ వికట ఈ కాళ్ళు రెండు చూడండి కోతిలాగా చేశాడు ఇక్కడ వికట ఇట్స్ ఫన్ టైప్ ఆఫ్ థింగ్ వికట వికట కవి అంటాం కదా సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ ఒక ఒక ఫన్ లాగా చేస్తా అన్నారు ఇక్కడ అది వేరే అనమాట తమాషా పుట్టించడం కోసం పిల్లలు అంతా సరదా సరదాగా చూడడం కోసం మనలో పెద్దల్లో కూడా పిల్లలు ఉంటారు కదా మనందరము సంతోషంగా నవ్వుకోవడం కోసం ఈ వికట అనే స్టైల్ ఇది ఇది విషమ ఇది లాష లఘు ఈ లఘు చూడండి లఘు అంటే కొంచెము అని అర్థం ఏం చేస్తుంది చాలా సున్నితంగా కొంచెం ఇలా భంగిం కొంచెం పోజ్ ఇలా పెట్టి చెయ్యిలా అనింది అంతే మొదట మొదటిది చూసినప్పుడు ఎంత మూమెంట్ ఉంది ఎంత డిఫికల్ట్ ఉంది దట్ ఈస్ కాల్డ్ విషమ దెన్ వికట దెన్ లఘు ఈ దేశీ ఫామ్ క్యాటగిరీస్ అన్నీ కూడా మనం చూడచ్చు అనమాట ఇక్కడ అలాగే మేల్ డ్యాన్సర్స్ చూడండి ఇప్పటికి కూడా లాగా ఉన్నారు వీళ్ళు చూడ్డానికి లాగా చేతులు ఏదో పెట్టుకొని సో ఆర్ లైక్ మేల్ డ్యాన్సర్స్ దేశీ స్టైల్లో ఈ రథచక్రాలు చక్రాలు విఠలా టెంపుల్లో రథచక్రాలను గమనించారంటే అక్కడ ఇట్లాంటివి మీరు ఈ మేల్ డ్యాన్సర్స్వి చూడొచ్చు తర్వాత కోలాటం క్లియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ కోలాటం అనేది ఆడుతున్నారు వెనక ఒక ఈమె ఒక వెనక్కి ఒక కోలాటాన్ని ఆమె వెనక మళ్ళీ ముందు సో జస్ట్ విజువలైజ్ అది మీరు ఆస్వాదించండి అనుభూతిని పొందండి అప్పుడు కోలాటం జరుగుతుంది పేట్రో డెల్లా వెళ్ళే అబ్జర్వ్డ్ దట్ దిస్ వాస్ పర్ఫార్మ్డ్ ఫర్ గౌరీ పూజ బై యంగ్ గర్ల్స్ స్కల్ప్చర్స్ అన్ ది అవుటర్ వాల్ ఆఫ్ హజారరామా టెంపుల్ అక్కడ మనము వీటిల్ని చూడొచ్చన్నమాట అన్నమాట తర్వాత డ్రామా గురించి వచ్చామంటే నాటక రంగం సో గంగదాస ఆయన గంగదాస ప్రతాప విలాసం అనేది రాశారు కృష్ణదేవరాయ ఇంతకుముందు చెప్పాను సాంస్క్రిట్ డ్రామా జాంబవతి కళ్యాణం తర్వాత ఇంకా ఎట్లా చెప్పచ్చు ఈ డ్రామా ఉన్నింది అంటే ఎపిగ్రాఫ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ రికార్డెడ్ గిఫ్ట్ ల్యాండ్ గిఫ్ట్ ఆఫ్ ల్యాండ్ బై కరణం బసపరస టు నట్టువ నాగయ్య కనెక్టెడ్ విత్ డ్రామా తాయికుండ నాటక సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఈ ల్యాండ్ డొనేషన్స్ ఈ డ్రామా అంటే నాటక రంగానికి సంబంధించిన కళాకారులకి భూదానం చేశారు అలాగే పప్పెట్ షోస్ కూడా ఉండేటివి అది కూడా ఎట్లా చెప్పొచ్చంటే ఫిఫ్టీన్ ట్వంటీ వన్లో ఒక రికార్డెడ్ గ్రాంటింగ్ ఉప్పకుంట పల్లి ఒక ఉప్పకుంట పల్లి అనే దాన్నే వీరప్ప సన్ ఆఫ్ కృష్ణప్పకి ఇచ్చ ఇచ్చినట్టుగా ఒక రికార్డు ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ వన్లో ఇది బొమ్మలాట అనేటోళ్ళు వాళ్ళు బొమ్మలాట అంటే పప్పెట్ షో సో ఒక పప్పెట్ ప్లేయర్కి తోలు బొమ్మలాట కి ఇచ్చారనమాట వాళ్ళు దాన్ని బట్టి అప్పుడు తోలుబొమ్మలాట ఉండేదని నాటకాలు ఉండేటివని తెలుస్తుంది అన్నమాట ఇది నాటక రంగానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నవ్వు విల్ ట్రై టు రీక్యాప్ ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేశాను అంత ఒకటేసారి రీక్యాప్ చేయలేం కాబట్టి ఒక మ్యూజిక్ గురించి రీక్యాప్ చేస్తాము సో ఒక మ్యూజికల్ నోట్ తీసుకొని ఒక మ్యూజిక్ గురించి రిక్యాప్ చేసామనుకోండి సో దీంట్లో ఏం చెప్పారు రాగాస్ ఇలా గుర్తుపెట్టుకోండి మీరు ఈ రాగాస్ సో దీంట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి ఇప్పుడు రాగాస్కు సంబంధించి సంగీత సార విద్యారణ్య రాగాస్ మీద చేశారు తర్వాత తాలాస్ సో ఈ తాలాలో తాళదీపిక సాల్వ గోప తిప్పేంద్ర తాళదీపిక తర్వాత అచ్యుత దేవరాయ లబ్ధి తాళ కళా వృద్ధి ఈ రెండు ఈ ఈ బుక్స్ లిటరే లిటరేచర్ని బట్టి మనకు స్ప్లిట్ చేస్తున్నాను మ్యూజిక్ థీరీ ఇదంతా నేను ఇప్పుడు మాట్లాడుతు అనేది థీరీ ఇవన్నీ కూడా థీరీ గురించి మ్యూజికల్ థీరీ దానికి సంబంధించి రాగాస్ తాలాస్ తర్వాత ఎంటైర్ మ్యూజిక్ గురించి టోటల్ మ్యూజిక్ దాని గురించి కల్లినాథ గురించి చెప్పాను తర్వాత బండారు విఠలేశ్వర తర్వాత కలీనాథ వచ్చేసి సంగీత కళానిధి సంగీత కళానిధి తర్వాత బండారు విఠలేశ్వర తర్వాత బండారు లక్ష్మీనారాయణ సో ఇద్దరు బండారు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు బండారు విఠలేశ్వర బండారు లక్ష్మీనారాయణ కల్లీనాథ సో ఇలా కాంట్రిబ్యూషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి మ్యూజిక్ థీరీకి సంబంధించి తాళ సంబంధించి నేను చెప్పాను కదా సాల్వా గోపతిప్పేంద్ర అని తర్వాత అచ్యుత దేవరాయ సో వీళ్ళిద్దరూ ఏం చేశారు ఇక్కడ ముగ్గురు మ్యూజిక్ థీరీ ఇక్కడ రాగాకి విద్యారణ్య సో దిస్ ఇస్ కాల్డ్ మ్యూజిక్ థీరీ ఇంకా లిరి మ్యూజిక్ అంటే దాంతోపాటు లిరిక్స్ ఉండాలి కదా ఈ లిరిసిస్ట్ అనేసరికి అన్నమయ్య మీరు గుర్తుపెట్టుకోండి చాలా ప్రముఖులైన ఎంతోమంది ఉన్నారు కానీ మనము అన్నమయ్య గురించి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనేదానికి బ్యారల్ డ్రమ్ వీనా సో అవర్ గ్లాస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లూట్ ఇంకా లార్జ్ ఫ్రేమ్ డ్రమ్ సో ఇవన్నీ కన మీరు రాయగలిగితే ఈ మ్యూజిక్ గురించి ఒక బ్రెయిన్ మ్యాప్ తయారు చేసుకోండి మ్యూజిక్లో రాగా తాళ తర్వాత టోటల్ మ్యూజిక్ దానికి స్ప్లిట్ చేసి సబ్ క్యాటగిరీస్ చేసుకొని ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు తర్వాత లిరిసిస్ గురించి తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏ స్కల్ప్చర్ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోమన్నాను పాట్ బెల్లీడ్ పర్సన్ కాంచ్ తర్వాత ఒక డాన్సింగ్ గర్ల్ విత్ వీణా విత్ త్రీ రెజనేటర్స్ అలాగంటే మీరు పేర్లు గుర్తుపెట్టుకుని అంటే చెప్పచ్చు అనమాట వీణ ఉన్నింది కాంచ్ ఉన్నింది లార్జ్ ఫ్రేమ్ డ్రమ్ ఉన్నింది ఫ్లూట్ ఉన్నింది ఎస్పెషలీ కృష్ణ ఫ్లూట్ ప్లే చేస్తున్నట్టు చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇవన్నీ మనము రాయచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ డ్రామా వాటి గురించి మనం చెప్పాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈజ్ డ్యాన్స్ సో ఈ డ్యాన్స్ విషయానికి వస్తే దీనికి పొయిటిక్ టెక్స్ ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవడానికి అప్పుడు ఏ ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఉండిందని వీటికి అన్నిటికీ వసంతోత్సవం అనేది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి డ్యాన్స్ అనేసరికి సో వసంతోత్సవం సో అప్పుడున్న టెక్స్ ఏంటి తర్వాత ఇంకొకటి ఏం కనుక్కోవచ్చు స్కల్ప్చర్స్ ఉన్నాయి నెక్స్ట్ డ్యాన్స్ డ్రామాస్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది టెక్స్ట్ బట్టి స్కల్ప్చర్స్ని బట్టి మనము తెలుసుకోవడమే కాకుండా వాటి మీద డ్యాన్స్ డ్రామాస్ మరి జంబవతి కళ్యాణం లాంటివి డ్రామాస్ ఉన్నాయి తర్వాత ఫారిన్ ట్రావెలర్స్ ఇది కూడా లిటరేచర్ ఇది లిటరేచర్ తర్వాత ఫారిన్ ట్రావెలర్స్ వీళ్ళంతా చూసి మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఉన్నాయి అక్కడ దేవదాసీస్ సిస్టమ్ ఎలాగంది తర్వాత కొత్త డ్యాన్స్ ఫామ్ న్యూ డ్యాన్స్ ఫామ్ అనేది ఒకటి ఎవాల్వ్ అయింది తర్వాత ఫోక్ డాన్సెస్ ఇవన్నీ కూడా క్లాసికల్ అండ్ ఫోక్ రెండు అక్కడ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయన్నమాట ఫోక్ డాన్సెస్ తర్వాత ఈ దేవదాసీస్ ఎవరు ప్లే చేసేటోళ్ళు ఇవన్నీ కూడా మనము చేయాలి వీటికన్నిటికీ కూడా బేస్ ఏంటి వసంతోత్సవం అనేది ఒక ఈవెంట్ దానికి వచ్చి ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి కళాక్షేత్రాలు ఉన్నాయి కదా తర్వాత రవీంద్ర భారతి ఇట్లా ఇలాంటివి అలాంటి వాటిల్లో థౌజండ్ టైమ్స్ ఊహించుకోండి అంత గొప్ప ప్లేస్ వచ్చి మహానవమి దిప్ప సో ఇది బేస్ ఇక్కడ ఈ వసంతోత్సవాలు జరిగేటివి దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా డాన్సెస్ పర్ఫామ్ అయ్యేటనమాట దేశీ దేశీ డ్యాన్సెస్ ఉండేటివి మేల్ డ్యాన్సర్స్ కూడా ఉండేటోళ్ళు కోలాటం కూడా జరిగేదన్నమాట ఇదంతా కూడా మనము నెక్స్ట్ గంగదాస ప్రతాప విలాసము కృష్ణదేవరాయ జాంబవతి కళ్యాణము తర్వాత పప్పెట్ షో దానికి వీరప్పకి ఇచ్చిండేది దానాలు ఇవన్నీ కూడా మీరు రీక్యాప్ చేయండి మీరు ఒకసారి ఇక్కడ స్టాప్ చేసి మొత్తం అన్నీ రీక్యాప్ చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఎక్స్ ట్రావెల్స్ ఆ ఆల్ టైమ్స్ ఈ కల్చరల్ షో మీకు అనుకుంటాను సో మీకు ఇంకా ఇలాంటివి మళ్ళీ వినాలనుకుంటే ప్రెసిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు ఏదైనా మా వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరోకి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సో ఆ వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ కానీ మీరు కావాలంటే అడగచ్చు వాళ్ళతో నాతో ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా చర్చించాలనుకుంటే ఈ సంగీతము వీటి గురించి ఈ సాహిత్యము మీరు ఏమన్నా నాతో మాట్లాడాలనుకుంటేనేమో ఎయిట్ ఫైవ్ నెంబరు ఫోన్ వద్దు ఎందుకంటే నేను ఏదో పనిలో ఉంటాను కాబట్టి మీరు చాట్ చేయండి వాట్సాప్లో నేను రెస్పాండ్ అవుతానన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ బై బాయ్